యువత నిరుద్యోగులుగా సమయాన్ని వృధా చేయవద్దని, ఒక ఉద్యోగం రాకపోతే మరొక ఉద్యోగం వైపు ప్రయత్నం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఉద్బోధించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన డిఎస్సీ టెట్ ఉచిత కోచింగ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని యువత ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశానన్నారు. కోచింగ్ తీసుకుంటున్న 470 మంది యువకులు ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్సీ యనమల రామకృష్ణ మాట్లాడుతూ, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఇచ్చే ఉచిత కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని ఉద్బోధించారు. సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పొంది సమాజాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. మరి దానికి